श्री महालक्ष्मी नमः अंदर की नमस्कार अंडी रोजु नुंची जून 21 वरकू आरु राशुल वारु चाला जाग्रत्तगा उंडाली ब्रह्मंगारी कालज्ञानम 2020 निजं काबोतुंदी अभिज्ञ आनंद तीसुकोच्चिन लेटेस्ट प्रेडिक्षन्स एंटी अवन्नी कूडा मनं ई रोजु वीडियोलो तेलुसुकुंदां ई संवत्सरं वच्चिन 5 ग्रहणालु काल सर्प योगं वलन ఏప్రిల్ 15 నుంచి జూన్ 21 వరకు ఏ ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకి ఇప్పుడు అభిజ్ఞ చెబుతున్నాడు మనకి సంవత్సరం మొత్తంలో 5 గ్రహణాలు వస్తున్నాయి ఇంతకు ముందే జనవరి 10న చంద్రగ్రహణం ఒకటి వచ్చేసింది అలానే జూన్ 5న ఇంకొక చంద్రగ్రహణం రాబోతుంది జూన్ 21న ఇంకొక సూర్యగ్రహణం రాబోతుందండి ఈ విధంగా ఇన్ని గ్రహణాలు ఒకే సంవత్సరం కాని వస్తే చాలా విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కొంటాం దాని కారణంగానే మనం ఇప్పుడు చూస్తున్న ఈ భయంకరమైన పరిస్థితులు జూన్ 21న వచ్చేది మనకి సూర్యగ్రహణం అండి అది వచ్చేది జ్యేష్ఠ అమావాస్య రోజున మనకి వస్తుంది ఇది చాలా భయంకరమైన గ్రహణం ఈ గ్రహణం రాక ముందే అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 21 మధ్యన మనం ఈ గ్రహణం వచ్చే ముందే చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మనం సాధారణంగా గ్రహణం వచ్చిన రోజున జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కానీ ఈసారి వచ్చేది మాత్రం ఈ కాలాన్ని మనం కాలసర్ప దోషం లేదా కాలసర్ప యోగం అంటాం కాబట్టి చాలా విపత్కరమైన కాలం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలానే ఏ ఏ రాశుల వారు ఏ దైవాన్ని స్మరిస్తే వాళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళకి మంచి రోజులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2 3 4 పాదాలు హస్తా నక్షత్రం చిత్తా నక్షత్రం 1 2 పాదాలు కన్యా రాశి కిందకి వస్తాయి వీళ్ళకి చక్కని భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు వీళ్ళ యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పని చేసి లాభపడతారు ఊహించిందే జరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ధనం అందుతుంది వీళ్ళ శత్రు పీడ తొలగుతుంది మిత్ర బలం లభిస్తుంది అదృష్ట యోగం ఉంది శుభం జరుగుతుంది ధన లాభం ఉంది వ్యాపార అభివృద్ధి సూచితం త్వరగా కార్యాలను పూర్తి చేస్తారు అద్భుతమైన ప్రణాళికలతో బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది కలహాలకు అవకాశం ఉంది లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి త్వరలో ఒక శుభవార్తను వింటారు విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలను పొందుతారు వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన చేయడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు మకర రాశి ఉత్తరాషాడ నక్షత్రం 2 3 4 పాదాలు శ్రవణ నక్షత్రం ధనిష్టా నక్షత్రం 1 2 పాదాలు మకర రాశిలోనికి వస్తాయి వీళ్ళ సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభిస్తుంది బాధ్యతలు చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన కనిపిస్తుంది ప్రశంసలు పొందుతారు ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ఒక నిర్ణయం మేలు చేస్తుంది ఆర్థికంగా శుభకాలం అభీష్ట సిద్ధి ఉంటుంది ఒక మేలు జరగబోతుంది జ్ఞాన వృద్ధి ఉంటుంది తిరుగులేని కార్యసిద్ధి లభిస్తుంది ఎంత కష్టపడితే అంత అద్భుతమైన ఫలితం సొంతమవుతుంది ఇంట్లో వారి సహకారం అక్కరకు వస్తుంది సమష్టిగా కృషి చేస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తును సాధించవచ్చు వీళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలను చూస్తారు మిథున రాశి మృగశిర నక్షత్రం 3 4 పాదాలు ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం 1 2 3 పాదాలు మిథున రాశి కిందలోకి వస్తాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్రత చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చేయాలి ఎవరిని నమ్మవద్దు అపకీర్తి పాలు చేసేవారు ఉన్నారు మితభాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసోపేత నిర్ణయాలు వద్దు ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది మనోభీష్టం నెరవేరుతుంది శ్రమ పెరిగినా ఫలితం ఉత్తమంగా ఉంటుంది ఆర్థికంగా మంచి కాలం నడుస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి మనోబలంతో ముందుకు సాగాలి వాళ్ళకి ఇష్టమైన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది
అప్పుడు అంతా మంచి జరుగుతుంది, శాంతి లభిస్తుంది. వీళ్ళు ప్రతిరోజూ కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలను చూస్తారు. తులారాశి, వీళ్ళకి అభీష్టాలు సిద్ధిస్తాయి. అందరినీ నమ్మవద్దు, బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. శ్రద్ధతో పనిచేసి విఘ్నాలను అధిగమించవచ్చు. అపనిందలు మోపేవారు ఉన్నారు, చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. వీళ్ళు త్వరలోనే ఒక శుభవార్తను వింటారు. పెళ్లి కాని వారికి పెళ్లి యోగం ఉంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ యోగం ఉంది, గృహంలో శాంతి లభిస్తుంది, అధికార యోగం ఉంది, కీర్తి పెరుగుతుంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, అదృష్ట యోగం కనిపిస్తుంది, శుభం జరుగుతుంది, ధనలాభం ఉంది, వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది, త్వరగా కార్యాలను పూర్తి చేస్తారు, అద్భుతమైన ప్రణాళికలతో బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు, ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది, కలహాలకు అవకాశం ఉంది, లక్ష్యంపైనే దృష్టిని పెట్టాలి. వీళ్ళు త్వరలోనే దగ్గర బంధువుల ద్వారా ఒక శుభవార్తను వింటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మేషరాశి కిందకి వస్తాయి. వీళ్ళకి చక్కని భవిష్యత్తు లభిస్తుంది. వీళ్ళు దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. వీళ్ళకి యశస్సు పెరుగుతుంది, ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ నిజాయితీనే వీళ్ళని కాపాడుతుంది. వీళ్ళు సొంత వారి సహకారంతో లాభం పొందుతారు. వీళ్ళకి అధికార యోగం కనిపిస్తుంది. త్వరలోనే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం వల్ల మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. వీళ్ళ అభీష్టాలు సిద్ధిస్తాయి. వీళ్ళు వీళ్ళ స్నేహితుల ద్వారా ఆపదల నుంచి బయటపడతారు. వీళ్ళ అభీష్టాలు సిద్ధిస్తాయి, కానీ అందరినీ నమ్మవద్దు, బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. శ్రద్ధతో పనిచేస్తే విఘ్నాలను అధిగమిస్తారు. వీళ్లపై అపనిందలు మోపేవారు ఉన్నారు. వీళ్ళు చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. వీళ్ళు త్వరలో శుభవార్తను వినబోతున్నారు. వీళ్ళ గృహంలో శాంతి లభించబోతుంది. వీళ్ళకి అధికార యోగం ఉంది. వీళ్ళు విశేషమైన కీర్తిని గడిస్తారు, కానీ వీళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు ప్రతిరోజు సూర్యస్తుతి చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. సింహరాశి, వీళ్ళ ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. వీళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలితాలను ఇస్తాయి. వీళ్ళ చర్చలు సఫలమవుతాయి. ఆస్తి పరంగా వృద్ధి చెందుతారు. ఎదురు చూస్తుంది దక్కుతుంది. అభివృద్ధికి అవసరమైన విజయము ఒకటి లభిస్తుంది. అంచలంచలుగా ఎదుగుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అదృష్ట యోగం కొనసాగుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. చక్కని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం సూచితం. కృషి అవసరం. ప్రోత్సహించేవారు ఉన్నారు. ధైర్యంగా ముందుకు సాగాలి, అప్పుడే ఫలితం అనుకూలంగా వస్తుంది. వీళ్ళు విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా విశేషమైన ఫలితాలను చూస్తారు. ధనస్సు రాశి, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనస్సు రాశి కిందకి వస్తాయి. వీళ్లకు ముఖ్య కార్యాల్లో జయం చేకూరుతుంది. వీళ్ళు పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. మితంగా ఖర్చు చేయాలి. పొరపాట్లకు తావు ఇవ్వకూడదు. నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళ ఓర్పే వీళ్ళని కాపాడుతుంది. వీళ్ళకి భూగృహ యోగాలు కనిపిస్తున్నాయి. దైవబలంతో ఒక పని పూర్తవుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. శ్రమ పెరిగినా ఫలితం ఉత్తమంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు కనపడుతున్నాయి. మనోబలంతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది, శాంతి లభిస్తుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలను చూస్తారు. వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి. వీళ్ళకి విజయం చేకూరుతుంది. వీళ్ళ అభీష్టం నెరవేరుతుంది. వీళ్ళకి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు చూస్తారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, పోయినవి తిరిగి లభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది, గృహప్రాప్తి సూచితం, పదవీ లాభం ఉంది, సంతోషించే వార్త వింటారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన సమయం. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆత్మీయుల ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి.
వీళ్ళు త్వరలోనే ఒక శుభవార్తను వింటారు. మనోబలంతో వీళ్ళకి శాంతి లభిస్తుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలను చూస్తారు. కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు శతభిషం. పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశి కిందకి వస్తాయి. వీళ్ళకి ఆర్థికంగా శుభకాలం, అర్థలాభం ఉంది, కష్టాలు తీరుతాయి, అదృష్టం వరిస్తుంది. నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు. చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు, విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం కనిపిస్తుంది. వీళ్ళకి చక్కని భవిష్యత్తు లభిస్తుంది. దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు. యశస్సు పెరుగుతుంది. పట్టుదలతో పనిచేసి లాభపడతారు. ఊహించిందే జరుగుతుంది. మంచిని కోరుకోవాలి, అప్పుడే వ్యాపారం వృద్ధి చెందుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. శత్రుపీడ తొలుగుతుంది. మిత్రబలం లభిస్తుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలను చూస్తారు. మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతీ నక్షత్రం మీనరాశి కిందకి వస్తాయి. వీళ్ళకి ఆర్థికంగా శుభకాలం. వీళ్ళకి దైవానుగ్రహం మెండుగా కనిపిస్తుంది. ముఖ్య కార్యాలలో లాభపడతారు. చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వీళ్ళు ఎవరినీ నమ్మకూడదు. పక్కనే ఉండి సమస్యలు సృష్టించే వారు ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయాలి, అప్పుడే చక్కని విజయాన్ని పొందుతారు. బుద్ధిబలంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ధనధాన్య లాభాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ శ్రమ పెరుగుతుంది. మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలోని వ్యక్తుల సలహా బాగా పనిచేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కార్యసిద్ధిపై దృష్టి పెట్టాలి, అప్పుడే శాంతి చేకూరుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి కిందకి వస్తాయి. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో పనిచేసి మంచి విజయం సాధిస్తారు. అదృష్ట యోగం ఉంది. లక్ష్యం సిద్ధిస్తుంది. భోగభాగ్యాలు ఉన్నాయి. కొందరు విఘ్నాలు కలిగించే అవకాశం ఉంది. ప్రశాంత జీవితం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. త్వరలో ఒక శుభవార్తను వింటారు. అదృష్టం వరిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. అదృష్ట యోగం కనిపిస్తుంది. శుభ ఫలితాలను చూస్తారు. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతాన యోగం, వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. అద్భుతమైన ప్రణాళికలతో బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది. కలహాలకు అవకాశం ఉంది. లక్ష్యంపైనే దృష్టిని పెట్టాలి. ధనలాభం కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆలోచనల్లో చైతన్యం వస్తుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నూతన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వెతకబోయినది దొరుకుతుంది. కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఉత్తముల సూచనలు లభిస్తాయి. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. వీళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.